ఉన్నత స్థాయికి ఎదగాలంటే శ్రద్దతో విద్యను అభ్యసించాలని గాజువాక శ్రీ సరస్వతి విద్యా విహార గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ సంజీవ్ సార్ అన్నారు. గాజువాక శ్రీ సరస్వతి విద్యా విహార్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంజీవ్ సార్ జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చిన్నతనంలో సెల్ ఫోన్కు దూరంగా ఉండి చదువు విషయంలో తల్లి తండ్రి గురువు మాటలను ఆచరించాలని, సెల్ ఫోన్ అలవాటు వల్ల యువతరం జీవితాలను నాశనం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని ఆట పోటీలలో గెలుపొందిన విజేతలకు సంజీవ్ సార్ మరియు ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పృథ్వీరాజ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సరస్వతి విద్యార్థులు నిర్వహించిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి తదితరులు పాల్గొన్నారు. అలా చేసుకొని మీరు చేసినట్లయితే ఈ మన ఈ స్వతంత్ర నాకు వచ్చే కంప్లైంట్స్ అన్ని అవే. ఫాదర్ వస్తారు, నేను ఇంటికి వచ్చిన వెంటనే నా పాకెట్ లో సెల్ తీసేసుకుంటాడని, లేకపోతే ఇవ్వకపోతే చాలా మారాలు చేస్తాడని, ఇచ్చే వరకు ఊరుకోడని చెప్తున్నారండి. సెల్ అనేది ఇంకా మీకు అంత యూస్ఫుల్ ఐటెం కాదు. ప్రజెంట్ మీ ఏజ్ అంటే 10th class లోపల అంత యూస్ఫుల్ ఐటెం కాదు. అందులో చాలా అన్నెసరీ థింగ్స్ కూడా ఉంటాయి. అన్ని అంటే అన్ని ఎంటర్టైన్మెంట్ కోసమే ఉంటాయి. ఆ లైఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్లయితే నువ్వు మన దేశానికి ఎటువంటి సేవ చేస్తావు? నీ లైఫ్ లో పర్ఫెక్ట్ గా ఎప్పుడు స్థిరపడతావు? అర్థం చేసుకొని సెల్ ఉపయోగించాలి. వాట్సాప్కి వెళ్ళిపోతారు, యూట్యూబ్కి వెళ్ళిపోతారు, అవి చూసినంత సేపు కూడా మీకు నిద్ర రాదు. ఎంత ఎన్ని అవర్స్ అయినా సరే చూసినా సేపు నిద్ర రాదు. కానీ బుక్ చదివితే 10 నిమిషాలు నిద్ర వచ్చేస్తుంది. చెప్పండి. సో ఆ అవర్స్ టుగెదర్ చదివేది ఆ బుక్స్ మీద పెట్టండి, ఆ వాట్సాప్ కానీ యూట్యూబ్ కానీ దాని మీద కాదు. అంటే లాట్ ఆఫ్ టైమ్, అంటే చైల్డ్హుడ్ లోనో స్టూడెంట్షిప్ హుడ్ అంతా కూడా దాంట్లో పోతుంది. అది పోనీయకుండా బుక్స్ లో పెట్టినట్లయితే ఈ విల్ బికమ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. ఐ కెన్ సే యూ దెర్ ఇస్ నో డౌట్.